చిన్నారి పొన్నారు బుజ్జీలకి ఏం ఫ్రూట్స్ పెడుతున్నారు? 6 మంత్స్ దాటిందంటే పిల్లలకి ఏ ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు. అందులో మేము బాగా సర్చ్ చేసి మనందరి బుజ్జాయిల కోసం, వాళ్ళ బుజ్జాయిల బొజ్జలు చల్లగా ఉండడం కోసం, ఇంకా ఇంకా హెల్దీ అవ్వడం కోసం మంచి మంచి రెసిపీస్ తీసుకొని మేము ముందుకు వచ్చామండి. అందులో ఈరోజు నేను తీసుకుంది పపాయా. పిల్లలకి పపాయా చాలా మంచిదండి. అయితే 9 మంత్స్ దాటిన పిల్లలకి రోజు కొంచెం పపాయా పెడుతూ ఉండండి. పపాయాలో విటమిన్ సి అండ్ ఏ ఉంటాయి, కళ్ళకి ఇంకా స్కిన్కి చాలా మంచిదండి. పపాయాలో మనం పిల్లలకి కాదు, మనం తినడం కూడా కాకుండా చాలా బ్యూటీ టిప్స్ చేసుకోవచ్చు. పపాయాని మనం ఫేస్కి పెట్టుకోవచ్చు, అలా కాకుండా పపాయాని రోజు ఒక ముక్క తింటే కనుక 30 ఇయర్స్ దాటిన వాళ్ళకి ముడతలు రాకుండా పపాయా చాలా మంచి పని చేస్తుందండి. రోజు కొంచెం పపాయా తింటూ ఉండండి, చాలా హెల్త్కి హెల్త్, అందంకి అందం. అయితే మరి చిన్నపిల్లల కోసం ఏం చేయాలి, పప్పాయాని ఎలా పెట్టాలో చూపించాలి కదా. పప్పాయాని పైనున్న తొక్క తీసాను, లోపలున్న గింజలన్నీ తీసి ఒక చిన్న మిక్సీ జార్లో పప్పాయా ముక్కల్ని వేసి, జనరల్గా పప్పాయా వేడి చేస్తుందంటారు, అయితే దాంట్లో నేను కొంచెం పెరుగు వేస్తున్నా. పప్పాయా వేడి చేస్తుందని చాలామంది తినరు, పిల్లలకి పెడతారు. కానీ ఏదైనా మితంగా తింటే దాంట్లో ఉండే మంచి విలువలే మనకు వస్తాయి, కానీ అది మనకి వేడి చేయడం కానీ మనకి ఏదైనా హామ్ చేస్తుందని అలా అనుకోకండి. పిల్లలకి పెడితే ఎంత పెడతాం, 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లు. సో రోజు కొంచెం కొంచెం ఇస్తూ ఉండండి. అయితే నేను పప్పాయా ఇంకా కొంచెం పెరుగు వేసాను. ఈ రెండు కొంచెం చపచపగానే ఉంటాయి కదండి, అందుకని కొంచెం షుగర్ యాడ్ చేసి దీన్ని ఇప్పుడు మిక్సీ చేయాలి. మిక్సీ అంటే మరీ చిన్నపిల్లలైతే పేస్ట్ లాగా చేయండి, లేదు 9-10 మంత్స్ పిల్లలైతే కనుక కొంచెం బరగ్గా చేయండి. అవన్నీ మీకు తెలుసు అనుకోండి, కానీ నా సైడ్ నుండి మళ్ళీ చెప్తున్నాను. మిక్సీ చేసుకొని వచ్చేస్తాను 1 నిమిషంలో. పప్పాయాని నేను మిక్సీ వేసేసాను, చూడండి కొంచెం పలుకు పలుకుగా ఉంది. చెప్పాను కదా మీ ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఉంటే కనుక మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేయండి. నేనైతే కొంచెం పలుకుగా చేశాను. పెరుగు వద్దు లేదు అనుకుంటే పాలు కూడా వేయచ్చు, కానీ పిల్లలకి పెరుగు మంచిదండి. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, పెరుగు అలవాటు చేస్తూ ఉండండి. ఇందులో పెరుగు వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకి అలవాటు కూడా అవుతుంది. చిన్నపిల్లలకి ఏది మనం అలవాటు చేస్తూ ఉంటే అది వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. ఏది చేసినా సరే పిల్లలకి పెట్టే ముందు మనం టేస్ట్ చేసిన తర్వాత పిల్లలకి పెట్టాలి. కొంచెం షుగర్ నేను తక్కువ వేసాను, కొంచెం చప్పగా ఉంది. మీరు తిని చూడండి, ఇంకా కొంచెం ఏమైనా షుగర్ వేయాలి అనుకుంటే లైట్గా యాడ్ చేయండి, కానీ పిల్లలకి ముందు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కొంచెం చప్పచప్పగా పెట్టండి. ఇది కొంచెం చప్పగా ఉంది, ఇంకా షుగర్ పడుతుంది, అది మీ ఇష్టం. ఫస్ట్ టెస్ట్ చేసి పిల్లలకి పెట్టండి.